గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తనపై ఇప్పటివరకు ఒక్క అవినీతి కేసు కూడా లేదన్నారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం పనిచేస్తానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేశాను. నేను రాజకీయ నాయకులు ఏం చేసినో చెప్పాలంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి తెలుసుకోలేనటువంటి వాళ్ళు, నేను జవాబు చెప్తే అర్థం కూడా కాదన్నా. ఎంతసేపు మీరు ఎట్లా ఖర్చు పెడతారు డబ్బులు మాకు ఇవ్వండి, ఆ డబ్బులలో మీకు కమిషన్ వస్తుంది మాకు, కాబట్టి మీరు ఖర్చు పెట్టొద్దు అనే విధంగా వ్యవహారం చేస్తూ అనేక సార్లు మాట్లాడతారు. వివరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరు కూడా దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ దిశలో మీరు అందరూ కూడా మరి అందరిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని మళ్ళీ పార్టీ నాకు